ముస్తాబాద్ లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు 10 రోజులుగా చేస్తున్న ఆందోళనలతో గ్రామ పంచాయతీ అట్టుడికిపోతోంది. గెలిచిన అభ్యర్థిని ప్రమాణ స్వీకారం చేయనీయకుండా ప్రత్యర్థులు అడ్డుకున్నారు. మండల కేంద్రంలో బంద్ పాటించి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాల్సిందేనని నినదించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ గత 10 రోజులుగా నిరసనలను తెలుపుతూనే నిరాహార దీక్షలు చేపట్టారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్ పాటిస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆందోళనకారులు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోయారు. దీంతో పోలీసులు వారిని బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మహిళా ఆందోళనకారులకు పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకేసారి 100 మంది ఆందోళనకు దిగడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. ముస్తాబాద్ గ్రామ పంచాయతీకి రీపోలింగ్ నేర్పేంత వరకు తమ ఆందోళనలను విరమించేది లేదని ఆందోళనకారులు తెలిపారు. అధికారులు అక్రమాలకు పాల్పడి తమ ఇష్టానుసారంగా ఓట్ల లెక్కింపు చేశారని ఆరోపించారు. ప్రమాణ స్వీకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని వెల్లడించారు. ఉపేందర్ అనే ఆందోళనకారుడు గ్రామ పంచాయతీ ముందు చేస్తున్న ఆందోళనలో అరగుండు, అరమీసం, అరగడ్డంతో నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ తెరాస పాలన వద్దంటూ నినాదాలు చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. సర్పంచ్కు మరి న్యాయం లేదు, అన్యాయం లేదు. న్యాయం గురించి పోరాటం చేస్తేనే ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చారు. మరి అన్యాయం చేస్తే ఎంతమంది పోలీసు వాళ్ళు వస్తారో అర్థమైతలేదు ఈరోజు. మరి వీళ్ళు ప్రజలు కాదా, వీళ్ళు ఓట్లేసిన వాళ్ళు కాదా? కొంచెమన్నా ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి? కనీసం సిగ్గుచేటు ఇది. ఈరోజు మొత్తం మహిళలే ఉన్నారు అక్కడ. ఏమున్నా మీకు ఏంది బలము? పోలీసు వాళ్ళని దించాలి, లాఠీ చార్జ్ చేయాలి, అక్కడ ఇక్కడ అదర కొట్టాలి అని చెప్పి చూస్తురు. కానీ ఇది ఇంతటితోటి ఆగిపోయేది కాదు ఈ ఉద్యమం. ఇవాళ ఈ పోలీసు లాఠీలు పనిచేస్తే ఇంకా రేపటి నుంచి ఈ ఉద్యమం అనేది ఉధృతమవుతుంది. మరి ఈ గ్రామ పంచాయతీకి పెద్ద పీడ పట్టింది. ఈ పీడను వదిలించడానికి ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు ఏ గూట్లే దాక్కొని మెల్లగా ఊరికొచ్చినా సరే నీ గూడు విప్తారు, నీ గుడిసె ఆలబెడతారని చెప్పి ఈ యొక్క మండల ప్రజానీకం తరఫున నేను హెచ్చరిస్తున్నాం.